ఓకేమ్మా, ఇప్పుడు మనము మెయిన్ చాప్టర్లోకి ఎంటర్ అయ్యానన్నా. ఓకేనా, లాస్ట్ వీడియోలో ఏం నేర్చుకున్నాం? పాపులేషను, శాంపిల్, పారామీటరు, స్టాటిస్టిక్, లార్జ్ శాంపిల్, స్మాల్ శాంపిల్, ఓకేనా, ఇలాంటి చిన్న డెఫినేషన్స్ చూసాము. నెక్స్ట్ మెయిన్ వన్, స్టాటిస్టికల్ హైపోథసిస్ ఆర్ సింప్లీ హైపోథసిస్. ఓకేనా, హైపోథసిస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్టేట్మెంట్. ఒక సెంటెన్స్, ఒక స్టేట్మెంట్, దేనికి సంబంధించిన స్టేట్మెంట్ అంటే పారామీటర్. మీకు ముందుగా చెప్పినట్టు పారామీటర్ అనేది పాపులేషన్కి సంబంధించింది. కాబట్టి ఈ పారామీటర్కి సంబంధించిన ఒక స్టేట్మెంట్ని ఏమంటాం అంటే స్టాటిస్టికల్ హైపోథసిస్ అంటాం. ఓకేనా, డెఫినేషన్ ఒకసారి చూడండి. ఏ స్టాటిస్టికల్ హైపోథసిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్ అబౌట్ ద పారామీటర్ ఆఫ్ వన్ ఆర్ మోర్ పాపులేషన్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ హెచ్. హైపోథసిస్ అన్నాం కాబట్టి హెచ్తో డినోట్ చేస్తాము. ఓకేనా, స్టేట్మెంట్ అబౌట్ దేని గురించి? పారామీటర్ గురించి. ఓకేనా, నెక్స్ట్ ద ప్రాసెస్ ఫర్ డిసైడింగ్ వెదర్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ద హైపోథసిస్ ఈజ్ కాల్డ్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. మన చాప్టర్ నేమే టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ కాబట్టి. ఓకేనా, ఈ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అంటే ఏంటి అంటే సింపుల్గా ఏం చెప్తాను అంటే ప్రొసీజర్, ద ప్రాసెస్. ఓకేనా, ఈ ప్రాసెస్ దేనికి? ఈ స్టేట్మెంట్ని మనము కరెక్టా కాదా, లేదా ఈ స్టేట్మెంట్ మనం తీసుకోవచ్చా, లేదంటే రిజెక్ట్ చేయొచ్చా, యాక్సెప్ట్ చేయొచ్చా, రిజెక్ట్ చేయొచ్చా అని మనం తీసుకునే ప్రొసీజర్ని ఏమంటా అంటే టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ఆర్ టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని కూడా అనొచ్చు. రెండు ఒకటేనన్న, టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ ఆర్ టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. నెక్స్ట్, ఓకేనా, ఈ స్టేట్మెంట్ అంటే ఏంటి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూడమా. ద మెజారిటీ ఆఫ్ మెన్ ఇన్ ద సిటీ ఆర్ స్మోకర్స్. ఓకేనా, ఆ సిటీలో ఉండే మ్యాక్సిమం మెన్, ఓకేనా, మెన్ అనేవాళ్ళు స్మోకర్స్ అయి ఉంటారు అంటున్నా. ఈ స్మోకర్స్ అయి ఉండడం అనేది మేబీ ట్రూ అయి ఉండొచ్చు, ఫాల్స్ అయి ఉండొచ్చు. ఓకేనా, అది కరెక్ట్ అయి ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు, దాంతో మనకి పని లేదు. ఇది ఒక స్టేట్మెంట్. ఓకేనా, ఈ స్టేట్మెంట్ని ఏమంటున్నా అంటే మనము, ఓకేనా, ఇక్కడ స్టేట్మెంట్లో పాపులేషన్ ఏమవుతుంది? మెన్ అవుతుంది. ఓకేనా, పాపులేషన్కి సంబంధించి ఒక స్టేట్మెంట్ని ఇచ్చాము, ఆ స్టేట్మెంటే స్టాటిస్టికల్ హైపోథసిస్ ఆర్ సింప్లీ హైపోథసిస్. ఓకేనా, ఇది కరెక్టా కాదనేది తర్వాత ఎలా చెక్ చేస్తాము? మేబీ మనము సిటీలో ఉండే ప్రతి వ్యక్తిని మనం టెస్ట్ చేసి, వీళ్ళు స్మోకర్సా కాదా అనేది టెస్ట్ చేసి మేబీ మనం చెప్పిన స్టేట్మెంట్ కరెక్టే అనొచ్చు, లేదంటే రాంగ్ అనొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సిటీలో ఒక 1000 మెంబర్స్ ఉన్నారనుకుందాం అనుకోండి. 1000 మెన్ దగ్గరికి వెళ్ళి, ఓకేనా, వాళ్ళ హ్యాబిట్స్ అన్నీ కనుక్కొని, ఓకేనా, మ్యాక్సిమం 800 స్మోకర్స్ ఉన్నారనుకోండి, ఈ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే కాబట్టి ఈ ప్రొసీజ్ ఈ యాక్సెప్ట్ చేయొచ్చు, మనం ఈ హైపోథసిస్ని యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అర్థమవుతుందమ్మా? దాన్ని ఏమంటున్నాము? టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ హ్యాబిట్స్ కనుక్కుంటా ఉన్నాం. ఆ ప్రొసీజర్నే టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ అంట. ఓకేనా, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ద యావరేజ్ హైట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 5 inches అన్నాం. ఓకేనా, యావరేజ్గా స్టూడెంట్స్ హైట్ ఆ స్కూల్లో, ఓకేనా, పర్టికులర్ స్కూల్, మనం ఏదో ఒక స్కూల్, ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ స్కూల్లో ఉండే అందరు స్టూడెంట్స్ మ్యాక్సిమం యావరేజ్గా హైట్ 5 inches ఉంది అంట అన్నాం. అది మేబీ కరెక్ట్ ఆర్ మే నాట్ బి, కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాము, ఆ స్టేట్మెంట్నే మనం హైపోథసిస్ అంటాం. ఓకే, ఈ హైపోథసిస్ని మళ్ళీ మనము 2 types చెప్పొచ్చు నాన్న. అదేంటంటే ఫస్ట్ వన్ నల్ హైపోథసిస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. నల్ హైపోథసిస్ అంటే చూడండి, ద హైపోథసిస్ ఇన్ విచ్ దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాటిస్టిక్ అండ్ పాపులేషన్ పారామీటర్ ఈజ్ కాల్డ్ నల్ హైపోథసిస్. ఓకేనా, ఇది కొంచెం కష్టంగా ఉంది, చూడండమ్మా, ఇక్కడ ఏం లేదు. ఓకేనా, స్టాటిస్టిక్ అంటే శాంపుల్కి సంబంధించింది చెప్పాం, పారామీటర్ అంటే పాపులేషన్కి సంబంధించి చెప్పాం. ఓకేనా, ఆ రెండిటికి మధ్య ఎలాంటి డిఫరెన్స్ లేదు. అర్థమవుతుంది? ఆ డిఫరెన్స్ ఏమీ లేదు అని చెప్తే అది నల్ హైపోథసిస్. ఓకేనా, ఇలా కాదు, మనకి ఇది కష్టంగా ఉంది కాబట్టి సెకండ్ డెఫినేషన్కి వెళ్దాం. నల్ హైపోథసిస్ ఈజ్ ద హైపోథసిస్ విచ్ కెన్ కన్సిడర్డ్ టు బి ట్రూ. ఓకేనా,
ఇది ఒక హైపోథెసిస్ అంటే ఇది ఒక స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ని ఎలా కన్సిడర్ చేసుకోవాలనుకుంటున్నాము ట్రూ గా కన్సిడర్ చేసుకుంటే దాన్ని ఏమంటున్నా అంటే నల్ హైపోథెసిస్ అంటున్నా ఓకేనా అర్థమవుతాందా ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ద మెజారిటీ ఆఫ్ మెన్ ఇన్ ద సిటీ ఆర్ స్మోకర్స్ అన్నాం ఓకేనా దీన్ని ట్రూ గా తీసుకుంటే ఓకేనా అది అవ్వచ్చు కాకపోవచ్చు అనేది ఇక్కడ చెప్పాం కానీ మనం ఏం చెప్తున్నాము కన్ఫర్మ్ గా మెజారిటీ ఆఫ్ మెన్ ఇన్ ద సిటీ ఆర్ స్మోకర్స్ అని కానీ తీసేసుకున్నాం అనుకోండి అది నల్ హైపోథెసిస్ అంటే అది ఆ పైన ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ అని చెప్తా అన్నాం ఓకేనా మేబీ అది రాంగ్ గా ఎండొచ్చేమో మనకు తెలియదు కానీ ట్రూగా కన్సిడర్ చేసుకుంటే దాన్నే నల్ హైపోథెసిస్గా చెప్తామమ్మా ఓకేనా అదే ఇక్కడ చెప్పింది ఓకేనా స్టాటిస్టిక్కి పారామీటర్కి ఎలాంటి డిఫరెన్స్ లేదు అని చెప్తే అది నల్ హైపోథెసిస్ నెక్స్ట్ సెకండ్ వన్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అంటే చూడండమ్మా ఇది సింపుల్గా ఏంది అంటే కాంప్లిమెంటరీ టు నల్ హైపోథెసిస్ ఓకేనా ఏదైతే మనము నల్ హైపోథెసిస్ ట్రూ అని చెప్పి తీసుకున్నాం కదా దాన్నే మనము రాంగ్ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి అది ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఓకేనా ఏదైతే మనం అక్కడ తీసుకున్నామో దానికి ఆపోజిట్గా తీసుకుంటే ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఒకసారి చూడండి డెఫినేషన్ ద హైపోథెసిస్ విచ్ ఈజ్ కాంప్లిమెంటరీ టు ద నల్ హైపోథెసిస్ ఈజ్ కాల్డ్ అన్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఇంతకుముందు నల్ హైపోథెసిస్ని చూడండి హెచ్ నాట్తో డినోట్ చేస్తామా హెచ్ నాట్ ఓకేనా హెచ్ నాట్ గుర్తుపెట్టుకోండమ్మా అలాగే ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ని హెచ్ వన్తో డినోట్ చేస్తాం ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను చూడండి ఇక్కడ ఓకేనా ఇఫ్ వీ వాంట్ టు టెస్ట్ ద నల్ హైపోథెసిస్ దట్ ద పాపులేషన్ హ్యాస్ ఎ స్పెసిఫైడ్ మీన్ మ్యూ నాట్ అంటున్నాం ఓకేనా ఒక పాపులేషన్కి మీన్ మ్యూ నాట్ ఉంది అని చెప్పి నల్ హైపోథెసిస్ హెచ్ నాట్ తీసుకుంటున్నామ్మా ఉంది అంటే ఓకేనా మీన్ మ్యూ నాట్ అన్నాం కాబట్టి దీనికి పాపులేషన్ మీన్ని మ్యూతో డినోట్ చేస్తాం ఓకేనా ఇప్పుడు ఇదొక మనకి ఫర్ ఎగ్జాంపుల్ మ్యూ నాట్ అంటే ఇదొక వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 0.5 అని కూడా తీసుకోవచ్చు ఈ పాపులేషన్ యొక్క మీన్ 0.5 అనుకున్నా అనుకోండి ఓకేనా 0.5 ఉండడం అనేది ట్రూగా తీసుకుంటే అది నల్ హైపోథెసిస్ ఓకేనా దీనికి ఆల్టర్నేటివ్ ఏమవుతుందంటే ఇది ఈక్వల్ టు అయింది కాబట్టి దీనికి కాంప్లిమెంటరీ ఏమవుతుంది ఈక్వల్ టుకి నాట్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు అని తీసుకుంటే అది ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ నాట్ ఈక్వల్ టు అని తీసుకున్నప్పుడు మళ్ళీ మనకి రెండు కేసులు అరైజ్ అవుతాయి ఆ రెండు కేసులు ఏంటి అంటే ఈ మ్యూ వాల్యూ 0.5 కంటే ఎక్కువ ఉండొచ్చు దట్ ఈస్ గ్రేటర్ దాన్ అలాగే లెస్ దాన్ ఓకేనా గ్రేటర్ దాన్ అయి ఉండొచ్చు లెస్ దాన్ అయి ఉండొచ్చు అంటే మ్యూ వాల్యూ 0.5 కంటే ఎక్కువ అయి ఉండొచ్చు లేదంటే 0.5 కైతే అంటే తక్కువ అయి ఉండొచ్చు కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ మ్యూ నాట్ ఈక్వల్ టు మ్యూ నాట్లో మనం తీసుకుంటే అక్కడ మనకి ఇంటర్నల్గా రెండు కేసులు అరేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంట అంటే టూ టైల్డ్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అంటాం టూ టైల్డ్ ఓకేనా రెండు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ టూ టైల్డ్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అంటాం అలాగే సెకండ్లో ఇక్కడ ఒక కేసే అయితే గ్రేటర్ దాన్ అలాగే ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అయితే రైట్ టైల్డ్ లెస్ దాన్ అయితే లెఫ్ట్ టైల్డ్ అంటాం ఈ రెండింటిని ఇక్కడ ఒక కేస్ మాత్రమే అరైజ్ అవుతుంది కాబట్టి దీన్ని వన్ టైల్డ్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అంటాం గుర్తుపెట్టుకున్నానా నల్ హైపోథెసిస్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే తీసుకోవడం ఓకేనా దట్ ఈస్ మెజారిటీ ఆఫ్ మెన్ ఇన్ ద సిటీ ఆర్ స్మోకర్స్ లేదు అంటే ఓకేనా శాంపుల్ మీన్ పాపులేషన్ మీన్ ఈక్వల్గా ఉంటాయి లేదు మ్యూకి పాపులేషన్ మీన్ అనేది పర్టికులర్గా ఒక వాల్యూకి ఈక్వల్గా ఉంది మ్యూ నాట్ ఓకేనా ఏదైనా సరే ఈక్వల్ టు అని తీసుకుంటే నల్ హైపోథెసిస్ ట్రూ అని చెప్పి తీసుకుంటే దానికి కాంప్లిమెంట్ తీసుకుంటే ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ నాట్ ఈక్వల్ టు తీసుకున్నప్పుడు మళ్ళీ రెండు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని టూ టైల్డ్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అంటున్నాము ఓకేనా దీంట్లో ఒకటి లెస్ దాన్ ఇంకోటి గ్రేటర్ దాన్ లెస్ దాన్ అయితే లెఫ్ట్ టైల్డ్ గ్రేటర్ దాన్ అయితే రైట్ టైల్డ్ అంటమ్మా ఇది మళ్ళీ ఇంకొకసారి వస్తుంది మనకి నెక్స్ట్ డెఫినేషన్లో అక్కడ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను నేను ఇలా మనము హైపోథెసిస్ని చెక్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ కూడా మనం చెక్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ కూడా జరుగుతాయి ఆ మిస్టేక్స్ని ఏమంటున్నా ఇక్కడ ఏమంటున్నా అంటే ఎర్రర్స్ ఆఫ్ శాంప్లింగ్ అంటున్నాం
ఓకేనా ఆ ఎర్రర్స్ ఆఫ్ శాంప్లింగ్ని టూ టైప్స్గా డివైడ్ చేసాం. ఒకటి టైప్ వన్ ఎర్రర్, టైప్ టూ ఎర్రర్. టైప్ వన్ ఎర్రర్ అంటే ఏం లేదు నాన్న, రిజెక్ట్ హెచ్ నాట్ వెన్ ఇట్ ఈస్ ట్రూ. ట్రూ అయినప్పటికీ దాన్ని నల్ హైపోథసిస్ని మనం రిజెక్ట్ చేయడం. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ మెన్ ఇన్ ద సిటీ ఆర్ స్మోకర్స్, అది కరెక్టే ఆ స్టేట్మెంట్, కానీ మనం ఏం చేస్తున్నాం దాన్ని తీసుకోము, యాక్సెప్ట్ చేయం, ఓకేనా, రిజెక్ట్ చేస్తాం. ఓకేనా, ట్రూ మనము మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత, ప్రొసీజర్ అంతా చేసిన తర్వాత, ఇప్పుడు 1000 మెంబర్స్ ఉన్నారు సిటీలో, 1000 మెంబర్స్ దగ్గర అన్ని హ్యాబిట్స్, అన్ని అలవాట్లు వాళ్ళని అన్ని కనుక్కున్న తర్వాత ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పాం. బట్ దాన్ని ఏం చేస్తున్నాం, లాస్ట్కి వచ్చేటప్పటికే రిజెక్ట్ చేస్తా అన్నాం, దాన్ని యాక్సెప్ట్ చేయం, కాదు మెజారిటీ ఆఫ్ మెన్ ఇన్ ద సిటీ ఆర్ నాట్ స్మోకర్స్ అంటాం. ఓకేనా, అంటే మనం అది ట్రూ అయినప్పటికీ దాన్ని కన్సిడర్ చేసుకోకుండా ఉంటే దాన్ని టైప్ వన్ ఎర్రర్ అంటాం. టైప్ వన్ ఎర్రర్ని ఆల్ఫాతో డినోట్ చేస్తామమ్మా. ఈ ఆల్ఫాని ఏమంటే సైజ్ ఆఫ్ టైప్, ఓకేనా, ఆల్ఫాని ఏమంటే సైజ్ ఆఫ్ టైప్ వన్ ఎర్రర్ అని కూడా అనొచ్చు. అలాగే టైప్ టూ ఎర్రర్, యాక్సెప్ట్ హెచ్ నాట్ వెన్ ఇట్ ఈస్ రాంగ్. రాంగ్ అయినప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేయడం, సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మెజారిటీ ఆఫ్ మెన్ ఇన్ ద సిటీ ఆర్ స్మోకర్స్. ఇప్పుడు మనము అంతా సేమ్ ఇన్వెస్టిగేట్ చేసాము, డేటా కలెక్ట్ చేసిన తర్వాత, ఓకేనా, సిటీలో ఉండే మెన్ స్మోకర్స్ కాదు, మ్యాక్సిమం నెంబర్ స్మోకర్స్ కాదు అని మనకు తెలుసు, కానీ అయినప్పటికీ దాన్నే మనం యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఏమంటే టైప్ టూ ఎర్రర్ అంటాము. టైప్ టూ ఎర్రర్ని బీటాతో డినోట్ చేస్తాము, ఈ బీటానే సైజ్ ఆఫ్ టైప్ టూ ఎర్రర్ అని కూడా అనొచ్చినాను. ఓకేనమ్మా, ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న డెఫినేషన్స్ ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఫస్ట్ వన్ హైపోథసిస్ అంటే సింపుల్గా స్టేట్మెంట్, పాపులేషన్కి సంబంధించిన స్టేట్మెంట్ని హైపోథసిస్ అంటాము. ఈ హైపోథసిస్ని ప్రొసీజర్ ప్రకారం టెస్ట్ చేస్తూ వస్తే దాన్ని టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అంటాం. ఓకేనా, హైపోథసిస్ మళ్ళీ టూ టైప్స్, నల్ హైపోథసిస్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్. నల్ హైపోథసిస్ అంటే, ఓకేనా, మనం తీసుకున్న స్టేట్మెంట్ ట్రూ అని చెప్పి ఇచ్చిన హైపోథసిస్ ట్రూ అని చెప్పి తీసుకుంటే దాన్ని నల్ హైపోథసిస్ అంటాం. ఓకేనా, దాన్ని నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అంటే దాని కాంప్లిమెంట్ తీసుకుంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటాం. ఓకేనమ్మా, నెక్స్ట్ ఎర్రర్స్ ఆఫ్ శాంప్లింగ్. శాంప్లింగ్లో ఒక నిమిషం, ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో మళ్ళీ టూ టెయిల్డ్ వస్తుంది, వన్ టెయిల్డ్ వస్తుంది. టూ టెయిల్డ్లో మ్యూ నాట్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు తీసుకున్నప్పుడు మళ్ళీ రెండు కేసులు అరేస్ అవుతాయి కాబట్టి అక్కడ, ఓకేనా, అక్కడ ఏమొస్తుంది, టూ టెయిల్డ్ వస్తుంది. రైట్ టెయిల్డ్, లెఫ్ట్ టెయిల్డ్ ఏంటంటే ఒక్కొక్క కేసే, అవి గ్రేటర్ దాన్ లెస్ దాన్ అంటున్నాం కాబట్టి అది టైప్ సారీ వన్ టెయిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఎర్రర్స్ ఆఫ్ శాంప్లింగ్. ఎర్రర్స్ ఆఫ్ శాంప్లింగ్లో టైప్ వన్ ఎర్రర్, టైప్ టూ ఎర్రర్. టైప్ వన్ ఎర్రర్ అంటే రిజెక్ట్ హెచ్ నాట్ వెన్ ఇట్ ఈస్ ట్రూ. ఓకేనా, నల్ హైపోథసిస్ ట్రూ అయినప్పటికీ దాన్ని రిజెక్ట్ చేస్తే టైప్ వన్ ఎర్రర్, నల్ హైపోథసిస్ రాంగ్ అయినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని టైప్ టూ ఎర్రర్ అంటాం. నెక్స్ట్ డెఫినేషన్ క్రిటికల్ రీజియన్. క్రిటికల్ రీజియన్ అంటే డెఫినేషన్ చూడండిమా, ఏ రీజియన్ ఇన్ ద శాంపుల్ స్పేస్ విచ్ అమౌంట్స్ టు రిజెక్షన్ ఆఫ్ హెచ్ నాట్ ఈజ్ కాల్డ్ ఏ క్రిటికల్ రీజియన్. ఓకేనా, ఇది సింపుల్గా ఏం లేదు నాన్న, ఏ రీజియన్లో అయితే నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేస్తామో, రిజెక్షన్ ఆఫ్ హెచ్ నాట్, ఆ రీజియన్ని క్రిటికల్ రీజియన్ అంటాం. ఏ రీజియన్లో అయితే నల్ హైపోథసిస్, ఓకేనా, క్రిటికల్, సింపుల్గా ఏం చెప్పచ్చు, క్రిటికల్ రీజియన్ ఈజ్ ఏ రీజియన్ ఇన్ ద శాంపుల్ స్పేస్ వేర్ ద నల్ హైపోథసిస్ రిజెక్టెడ్, నల్ హైపోథసిస్ ఈజ్ రిజెక్టెడ్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా, లేదు అంటే ఇక ఏ శాంపుల్ స్పేస్లో ఎక్కడైతే రిజెక్ట్ అవుతుందో దాన్ని క్రిటికల్ రీజియన్ ఆర్ రిజెక్షన్ రీజియన్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, ఏ రీజన్ విచ్ లీడ్స్ టు యాక్సెప్టెన్స్ ఆఫ్ హెచ్ నాట్. ఓకే, ఎక్కడైతే హెచ్ నాట్ని యాక్సెప్ట్ చేస్తామో దాన్ని యాక్సెప్టెన్స్ రీజియన్ అంటాం. ఓకేనమ్మా, రిజెక్షన్ రీజియన్, యాక్సెప్టెన్స్ రీజియన్. ఓకేనా, నల్ హైపోథసిస్ని ఏ రీజియన్లో రిజెక్ట్ చేస్తామో దాన్ని క్రిటికల్ రీజియన్ ఆర్ రిజెక్షన్ రీజియన్ అంటాము. ఓకేనా, ఎక్కడైతే హెచ్ నాట్ని యాక్సెప్ట్ చేస్తామో దాన్ని యాక్సెప్టెన్స్ రీజియన్ అంటాం, దట్ ఈస్ క్రిటికల్.
నెక్స్ట్ క్రిటికల్ వాల్యూస్ ఆర్ సిగ్నిఫికెంట్ వాల్యూస్ డెఫినేషన్ చూడండి మా ద వాల్యూ ఆఫ్ ద టెస్ట్ స్టాటిస్టిక్ విచ్ సెపరేట్స్ ద క్రిటికల్ రీజియన్ అండ్ యాక్సెప్టెన్స్ రీజియన్ ఓకేనా వాల్యూ ఏ వాల్యూ దగ్గర అయితే స్టాటిస్టిక్ టెస్ట్ స్టాటిస్టిక్ సపరేట్స్ ద క్రిటికల్ రీజియన్ని యాక్సెప్టెన్స్ రీజియన్ని ఏ వాల్యూ అయితే సపరేట్ చేస్తుందో ఆ వాల్యూని క్రిటికల్ వాల్యూ ఆర్ సిగ్నిఫికెంట్ వాల్యూ అంటమ్మా నెక్స్ట్ మళ్ళీ వీటిని నేను విత్ ఫిగర్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఈ క్రిటికల్ వాల్యూస్ అనేటివి దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఓకేనా ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే ఏం లేదు అది వన్ టెయిల్డా టూ టెయిల్డా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది పర్టికులర్గా మనకి ఇచ్చేస్తారు అది అదేంటి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది ఇట్ ఈస్ ఏ పర్సంటేజ్ వాల్యూ ఆ పర్సంటేజ్ వాల్యూని మనకి ప్రాబ్లంలోనే మెన్షన్ చేస్తారు అక్కడ ఇచ్చారు చూడండి నెక్స్ట్ డెఫినేషన్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద టైప్ వన్ ఎర్రర్ దట్ ఈస్ ఆల్ఫా ఆల్ఫా వాల్యూనే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటాం ఓకేనా ఈ ఆల్ఫా అనేది జనరల్గా ఏమై ఉంటుందంటే 5% 5% అన్నా 95% అన్నా ఒకటే 1% అన్నా 99% అన్నా ఒకటే ఈ పర్సెంట్ వాల్యూ ప్రాబ్లంలో ఇస్తాడు ఓకేనా టెస్ట్ ద జడ్ స్టాటిస్టిక్ విత్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటాడు ఓకేనా ఆ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ప్రాబ్లంలోనే ఇచ్చేస్తాడు కాబట్టి మనకి ఇబ్బంది లేదు ఓకేనా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ వన్ టెయిల్డా టూ టెయిల్డా అనేది తెలియాలి కాబట్టి ఇక్కడ చూడండిమ్మా ఇంతకుముందు వన్ టెయిల్డ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ టూ టెయిల్డ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అని టూ టెయిల్డ్ అంటే నాట్ ఈక్వల్ టు ఉంటే టూ టెయిల్డ్ వన్ టెయిల్డ్ అంటే గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ ఉంటే వన్ టెయిల్డ్ ఓకేనా అలాంటి ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని టెస్ట్ చేస్తే వాటినే వన్ టెయిల్డ్ టెస్ట్ టూ టెయిల్డ్ టెస్ట్ అంటాం చూడండి వన్ టెయిల్డ్ టెస్ట్ ఏ టెస్ట్ ఆఫ్ స్టాటిస్టికల్ హైపోథసిస్ వెదర్ ద ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఈజ్ వన్ టెయిల్డ్ అంటే ఏందమ్మా వన్ టెయిల్డ్ అంటే ఏం వన్ టెయిల్డ్ అంటే గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ ఉంటే వన్ టెయిల్డ్ ఓకేనా నెక్స్ట్ అలాగే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ కానీ టూ టెయిల్డ్ అయితే నెక్స్ట్ డెఫినేషన్ చూడండి ఏ టెస్ట్ ఆఫ్ స్టాటిస్టికల్ హైపోథసిస్ వెదర్ ద ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఈజ్ టూ టెయిల్డ్ అయితే దాన్ని టూ టెయిల్డ్ టెస్ట్ అంటున్నాం ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాను చూడండి ఇది నల్ హైపోథసిస్ మ్యూ ఈక్వల్ టు మ్యూ నాట్ అన్నాం మ్యూ గ్రేటర్ దాన్ మ్యూ నాట్ కానీ మ్యూ లెస్ దాన్ మ్యూ నాట్ కానీ అయితే అలాంటి టెస్టులు ఏమంటే వన్ టెయిల్డ్ టెస్ట్ అంటాం ఓకేనా ఇక్కడ మనం ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని బట్టి దీన్ని డిసైడ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ H1 అనేది మ్యూ నాట్ ఈక్వల్ టు మ్యూ నాట్గా ఉండింది అనుకోండి నాట్ ఈక్వల్ టు ఉంటే అది టూ టెయిల్డ్ టెస్ట్ క్లియరా అమ్మా ఓకేనా ఇప్పుడు ఇంతకుముందు మనము లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ గురించి నేర్చుకున్నాం కదా అది ఎలా ఉంటుందో చూడండి యాక్సెప్టెన్స్ రీజియన్ రిజెక్షన్ రీజియన్ క్రిటికల్ రీజియన్ అని చెప్పాం కదా ఆ క్రిటికల్ రీజియన్ వన్ టెయిల్డ్ టెస్ట్ అని అనేది వన్ టెయిల్డ్ అంటే రైట్ టెయిల్డ్ లెఫ్ట్ టెయిల్డ్ వస్తుంది రైట్ టెయిల్డ్ అంటే రైట్ సైడ్ ఓకేనా జెడ్ గ్రేటర్ దాన్ జెడ్ ఆల్ఫా ఓకేనా ఈ ఆల్ఫా వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మనకేదో ఒకటి ఇస్తారు ఓకేనా 0.5 అను 0.9 అను ఏదో ఒక వాల్యూ ఇస్తారు ఓకేనా గ్రేటర్ దాన్ అంటే జెడ్ గ్రేటర్ దాన్ జెడ్ ఆల్ఫా అన్నారు కాబట్టి ఇది జెడ్ ఆల్ఫా వాల్యూ అమ్మ గ్రేటర్ దాన్ అన్నారు కాబట్టి ఈ లైన్ నుంచి ఈ పక్క ఏది స్పేస్ అయితే వస్తుందో అదంతా రిజెక్షన్ రీజియన్ అవుతుంది ఓకేనా ఈ రిమైనింగ్ పోర్షన్ అంతా యాక్సెప్టెన్స్ రీజియన్ అవుతుంది ఇక్కడ పర్టికులర్గా ఈ వాల్యూ ఉంది కదనా ఈ వాల్యూనే క్రిటికల్ వాల్యూ అంటాం ఓకేనా ఏ వాల్యూ అయితే రిజెక్షన్ రీజియన్ని యాక్సెప్టెన్స్ రీజియన్ని సపరేట్ చేస్తుందో దాన్నే క్రిటికల్ వాల్యూ ఆర్ సిగ్నిఫికెంట్ వాల్యూ అన్నమ్మా గుర్తుపెట్టుకోండి అలాగే లెఫ్ట్ టెయిల్ టెస్ట్లో చూడండి జెడ్ లెస్ దాన్ జెడ్ ఆల్ఫా అన్నారు కాబట్టి జెడ్ ఆల్ఫా కంటే తక్కువ అంటే లెఫ్ట్ సైడ్ పోర్షన్ అంతా ఉండదు ఇది రిజెక్షన్ రీజియన్ ఈ రిమైనింగ్ పోర్షన్ అంతా ఏమవుతుందంటే యాక్సెప్టెన్స్ రీజియన్ మొత్తం మనకి ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషనే వస్తుందన్న ఓకేనా గుర్తుపెట్టుకోండి నార్మల్ డిస్ట్రిబ్యూషనే వస్తుంది అందుకే మనం ఇక్కడ నార్మల్ కర్వ్స్ మాత్రమే డ్రా చేస్తున్నాం నెక్స్ట్ టూ టెయిల్డ్ టెస్ట్ అయితే టూ టెయిల్డ్ టెస్ట్ అంటే రెండు ఉంటాయి లెస్ దాన్ ఉంటుంది గ్రేటర్ దాన్ నాట్ ఈక్వల్ టు కాబట్టి అది లెస్ దాన్ అయినా అయి ఉండొచ్చు గ్రేటర్ దాన్ అయినా అయి ఉండొచ్చు కాబట్టి రెండు ఉంటాయి
ओके ना जेड ग्रेटर दैन अच्छे जेड आलफा अच्छे ग्रेटर दैन काबी दाक जेड कंटे एक्वे इदंत रिजेक्शन जेड लेस दैन जेड आलफा अंटे जेड कंटे तक इदंत रिजेक्शन रीजन अदमात्रम एक्सेप्टेंस रीजन ओके ना नेक्स्ट क्रिटिकल वैल्यूस ओके ना इक्कड़ सेपरेट चेसे वैल्यू नी क्रिटिकल वैल्यू अन्नाम कदम्मा ई क्रिटिकल वैल्यूस जनरल गा मनकी ఇక్కడ ఈ టేబుల్లో ఉండే వాల్యూస్ మాత్రమే వస్తాయి. మీరు ఈ టేబుల్ని నార్మల్ టేబుల్ ప్రకారం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇవి గుర్తుపెట్టేసుకోండి అలాగే. ఓకేనా, ఈ వాల్యూసే మనం రిపీటెడ్గా యూనిట్ మొత్తం వస్తూ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకునేసేయండి. ఓకేనా, టూ టెయిల్డ్ అంటే చూడండి, టూ టెయిల్డ్కి అయితే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 1% అన్నా, 0.01 అన్నా, 99% అన్నా మనకి టేబుల్ వాల్యూ ఎంత అంటే జెడ్ టేబుల్ వాల్యూ ఇది. దీన్నే జెడ్ టేబుల్ వాల్యూ అని కూడా అనొచ్చు. 2.58 99%కి. అదే 95%కి అయితే 1.96, 90% ఆర్ 10% 0.1 అన్న 1.645 గుర్తుపెట్టుకోండి మాట. 99, 95, 90 ఓకేనా, ఎక్కువ నుంచి తక్కువకి వెళ్తాను. 99కి అయితే 2.58, 95కి అయితే 1.96, 90కి అయితే 1.645. ఇది టూ టైల్డ్. ఓకేనా, మీకు ప్రొసీజర్లోకి వెళ్ళినప్పుడు ఈ టూ టైల్డ్, రైట్ టైల్డ్, లెఫ్ట్ టైల్డ్కి డిఫరెన్స్ బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, ప్రస్తుతానికి వాల్యూస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి మీకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ టైల్డ్కి అయితే 2.33, 1.645 ఈ వాల్యూ ఇక్కడ రిపీట్ అవుతాను అమ్మా. 95కి 1.28. ఓకే, ఇక్కడ ఏదైతే రైట్ టైల్డ్కి నేర్చుకున్నామో అదే లెఫ్ట్ టైల్డ్కి మైనస్ సైన్ పెట్టామంటే లెఫ్ట్ టైల్డ్ అయిపోతుంది. ఓకేనా, ఈ బేసిక్ డెఫినేషన్స్ మొత్తము యాజ్ ఇట్ ఈజ్ నేర్చుకోవాలి మీరు. ఈ బేసిక్ డెఫినేషన్స్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, నన్ను నెక్స్ట్ క్లాస్లో మనము టెస్ట్ స్టాటిస్టిక్, ఓకేనా, హైపోథెసిస్ని ఎలా టెస్ట్ చేయాలి అనేది ప్రొసీజర్ విత్ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటామా. ఓకేనా.